నమస్కారం, వెల్కమ్ టు కొండబద్దలు. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో నేను మీకు లక్ష్మీపార్వతి నిజస్వరూపాన్ని, ఆవిడ యొక్క చరిత్రని చెప్తానని చెప్పాను. అదే ఈరోజు మన టాపిక్. అసలు ఎవరు ఈ లక్ష్మీ పార్వతి? ఈవిడ ఎన్టీ రామారావు జీవితంలో ఎలా ప్రవేశించింది, ఎందుకు ప్రవేశించింది, ప్రవేశించిన తర్వాత ఆమె ఎలా ప్రవర్తించింది, ఆమె ఏమి సాధించింది, వీటన్నింటినీ కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని కఠోర వాస్తవాలు మీ దృష్టికి కనుక వస్తే, ఆవిడ ఎంత కుట్ర పన్ని ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిందో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆవిడ గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతానికి చెందినటువంటి ఒక పేద మహిళ. ఆవిడ వీరగంధం అప్పారావు అని ఒక భార్యను కోల్పోయినటువంటి హరికథా పితామహుడు, మధ్య వయసులో ఉన్నాయని మీ హరికథలకి నేను చాలా ఆకర్షితురాలనయ్యానని చెప్పి అతన్ని దగ్గర చేరి అతనికి భార్యగా మారి అతని హరికథలకి ఈ హార్మోనియము శృతి చేయడానికి వెళుతూ ఉండేది. అలా వెళుతూ ఆయన దగ్గర నేను చదువుకోవాలని ఉంది నాకు అని చెప్పంటే, ఆయన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏమండి ఏదో కొంచెం తెలుగు ఎంఏ వరకు చదివించాడు. ఆ తర్వాత ఇక ఇక్కడ నాకు లాభం లేదు, నేను చాలా హై ఎండ్ జీవితాన్ని అనుభవించాలి అంటే కుంభస్థలం లాంటిది కొట్టాలి అని ఆవిడ ఆలోచనతో ఎన్టీఆర్ని సెలెక్ట్ చేసుకుంది. ఎన్టీఆర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంది అంటే, దీనిలో ఆవిడ మేధస్సు మనకు బయటపడుతుంది. 89లో ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుల అల్లరి మూలంగా నేను అసెంబ్లీకి రానని చెప్పి భీష్మించి కూర్చొని ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యను కోల్పోయి అధికారాన్ని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఇంట్లో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులు కూడా తనను అంతగా పట్టించుకోవటం లేదు అన్న భావనకి గురైనప్పుడు ఈవిడ మెల్లగా చేరింది. అసలు ఎవరీవిడ, ఎందుకు వచ్చింది నా దగ్గరికి అని ఆలోచించే స్థితిలో ఎన్టీఆర్ లేడు. ఈవిడ చాలా నంగనాచి కబుర్లు చెప్పింది. నేను మీ అభిమానిని అంది, మీ పాదసేవ చేయడానికే వచ్చానంది, నేను ఒక రచయితని, మీ జీవిత చరిత్ర రాస్తాను అంది. అప్పుడు ఎన్టీఆర్, ఇన్ని చిత్రాలకు స్క్రిప్ట్ రాసిన ఎన్టీఆర్, ఈవిడ నా జీవిత చరిత్ర రాయాలంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈవిడ రచయిత్రిగా ఈవిడ సాధించింది ఏమిటి అనేది చూడాలి కదా. ఆయన చూడలేదు. కారణం, ఆయన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈవిడ విపరీతంగా పొగుడుతూ, ఆయన కాళ్ళొత్తుతూ, ఆయనకు వంట చేసి పెడుతూ, ఆయన జోలపాడి నిద్రపుచ్చుతూ ఆయన్ని మాయలో పడేసింది. ఈ మాయలో ఎన్టీ రామారావు కూడా తనున్న పరిస్థితుల మూలంగా పడిపోయాడు. అలా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఒక దురుద్దేశంతో, కుట్రతో, మాయతో ప్రవేశించింది. అలా ప్రవేశించిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు, మిగతా తెలుగుదేశం నాయకులందరూ ఈవిడలా మీ దగ్గర అనధికారికంగా ఉండటం మూలాన బయట నానా రకాలుగా అనుకుంటున్నారు, ఈవిడ ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని ఏదో ధైర్యం చేసి ఎన్టీఆర్కి చెప్పే ప్రయత్నం చేయగానే ఎన్టీఆర్ చాలా వేగంగా కొన్ని నిర్ణయాలు టపటపా తీసేసుకుంటాడు. సో ఆవిడని, ఎవరు నన్ను తప్పు పట్టకుండా ఉండాలంటే ఈవిడని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన పెళ్లి చేసేసుకున్నాడు. దాంతో కుటుంబం మొత్తం కంగుదింది. అసలు ఎవరీవిడ హఠాత్తుగా ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించి భార్యగా మారిపోయింది, ఈవిడ ఉద్దేశాలు ఏమిటి, అందరికీ అనుమానాలే, ఈవిడ ఏం చేస్తుంది? సో తర్వాత ఎన్నికలు వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు చాలా అఖండమైన మెజారిటీతో 94లో గెలిచాడు, అధికారం హస్తగతమైంది. అక్కడి నుంచి లక్ష్మీపార్వతి ఆట మొదలైంది. ఎన్టీ రామారావుని అడ్డుపెట్టుకుని ఆవిడ విపరీతంగా సంపాదించింది. ఆవిడ ఎన్టీ రామారావు అపాయింట్మెంట్లని 50,000 పట్టుచీరలకి, ఒక నెక్లెస్లకి, కొన్ని హారాలకి, బంగారు హారాలకి అమ్మేసింది ఎన్టీఆర్ అపాయింట్మెంట్లని. ఆవిడ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్టీఆర్తో ఆయన్ని ఆకర్షించడానికి ఒక గొప్ప మాట చెప్పింది. నేను ఒక్క రూపాయి కూడా ఆశించి మీ దగ్గరికి రాలేదు, నాకేమీ అక్కర్లేదు, మీ సాన్నిహిత్యమే చాలు, మీ జీవిత చరిత్ర రాస్తే నా జీవితం ధన్యమైపోతుంది అని. అది నమ్మిన ఎన్టీఆర్ నిజంగానే ఆవిడకి ఒక్క రూపాయి బ్యాంకు బ్యాలెన్స్ కానీ, ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ ఏమీ ఆయన ఎన్టీ రామారావు గారు తన చేతితో లక్ష్మీపార్వతికి ఇవ్వలేదు. ఆఖరికి వారి చివరి రోజుల్లో వారిద్దరూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ఉంటున్న ఇల్లును కూడా రామారావు గారు తన కూతురు పేరు రాశాడు తప్ప లక్ష్మీపార్వతి పేరు రాయలేదు. మరి అలా ఎందుకు చేశాడు ఎన్టీఆర్ అంటే, ఆవిడ నేనేం ఆశించలేదని చెప్పింది. నిజమే కామోస్ అనుకున్నాడు ఆయన. మరి ఈ రోజున చూస్తే లక్ష్మీపార్వతికి హైదరాబాద్లో అనేక కోట్ల రూపాయలు చేసే స్థలాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువ చేసే బంగళాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు విలువ చేసే నగలు, జవేరీ ఉంది. ఇంకా ఆవిడ దగ్గర
మేదీపట్నంలోని జైభూషణ్ హాస్పిటల్లో పనిచేసే అనిల్ అమర్ అనే ఇద్దరు డాక్టర్లు రామారావు గారికి వైద్య సేవలు అందించడానికి వస్తూ ఇంటికి మెల్లగా ఈవిడతోటి స్నేహం కలిపి ఈవిడ బినామీలుగా వాళ్ళు చాలా ఆస్తుల్ని రామారావు గారు చనిపోయిన సమయంలో సైడ్ చేశారు. అలా సైడ్ చేసి వాళ్ళు చెరకు బంగళా కట్టి జూబ్లీ హిల్స్లో సినిమా షూటింగ్లకు అద్దెకిచ్చుకుంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు సినిమా వాళ్ళు ఆ ఇళ్ళని అనిల్ హౌస్ అని అమర్ హౌస్ అని ఆ డాక్టర్ల పేరుతోనే చెప్తారు. ఇవన్నీ పోగా ఈరోజు లక్ష్మీ పార్వతికి జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్లో రోడ్ నెంబర్ 1లో C30 అనే చోట ఆ ప్లాట్లో ఆవిడకి 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగళా ఉంది. ఆ బంగళా ఆవిడేం ఉద్యోగం చేసి సంపాదించిందా, వ్యాపారం చేసి సంపాదించిందా, చెమటోటి సంపాదించిందా? ఆవిడకి ఇలాగ స్థలాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా సంపాదించింది? ఇవి కాకుండా తన కొడుకుతో సినిమా తీయడానికి ప్రయత్నించింది, ఆ సినిమాలో తను నటించడానికి ప్రయత్నించింది. వీటన్నిటికన్నా ఆవిడ ఎన్టీ రామారావు ఆశయాలకి ఆయన బేసిక్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఏ పార్టీల్లోకే వెళ్ళిపోయి ఎవరెవరినో పొగుడుతా కూర్చుంటుంది. ఆవిడ నోటికి హద్దు పద్దు లేదు. ఆవిడ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈరోజు నేను ఎన్టీఆర్ దగ్గరికి ఏమి ఆశించి రాలేదు, ఈరోజు నాకున్న ఆస్తులన్నీ ఇదిగో ఫలానా నిజాయితీ అనే మార్గంలో సంపాదించాను అని ఆవిడ మార్కెట్లోకి వచ్చి చెప్పమనండి, లేదా అవి ఎలా సంపాదించాము అవి ఎవరియో చెప్పమనండి. ఇవన్నీ పెట్టుకొని ఆవిడ ఈరోజు ఆయాచితంగా ఎన్టీ రామారావు భార్య అనే ఒక హోదా తెచ్చుకొని ఆ హోదాని ఎంత దుర్వినియోగం చేస్తుందంటే ఆవిడ ఒక తెలివి తక్కువ స్త్రీయే కాకుండా ఒక దుర్మార్గురాలైన స్త్రీ, ఒక కుట్రపూరితమైన స్త్రీ, ఒక దురుద్దేశపూర్వకమైన స్త్రీ. ఈరోజు ఆవిడ ఎన్టీఆర్ జీవ చరిత్ర తీయడానికి తాను పర్మిషన్ ఇస్తానని చెప్పి తను అధికారికంగా ప్రకటించుకునే స్థాయికి వచ్చింది. అంటే ఆవిడ ఎన్టీఆర్ జీవితం మొత్తాన్ని తుడిచేసి తనతో ఉన్న ఎపిసోడ్ను మాత్రమే గొప్ప ఎపిసోడ్గా భావించే స్థితికి వచ్చింది. దీన్ని ఆంధ్రదేశం ఎలా భరించాలండి? ఇది లక్ష్మీపార్వతి నిజస్వరూపం. దిస్ ఈజ్ కొండబద్దలు.